హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అనేది మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు వరల్డ్ ఎలిఫెంట్ డే. సో వరల్డ్ ఎలిఫెంట్ డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఎవరు స్టార్ట్ చేశారు, ఎలిఫెంట్ రిలేటెడ్ కన్సర్వేషన్ మెషర్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ వి స్టార్ట్, వీడియో కాంపోనెంట్స్ ఏంటని తెలుసుకుంటే వైఎన్ న్యూస్ హిస్టరీ ఏంటి, అసలు ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం మనం, ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీని వెనుక ఉద్దేశం ఏంటి, దాంతోపాటు ఎలిఫెంట్ పాపులేషన్ ఇండియా ప్రస్తుతం ఎంత ఉంది, దాంతోపాటు కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి, ఫస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయని తెలుసుకుందాం, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏంటి, ప్లాన్ బి అనేది ఏంటి, ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ కన్సర్వేషన్ మెషర్స్ ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇదే సిలబస్ మ్యాపింగ్లో చూస్తే కనుక జిఎస్ పేపర్ 3 ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, రైట్? దెన్ దెర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్. సో ఇది 9 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది సెకండ్ బ్యాచ్. సో దీంట్లో మీరు ఆల్మోస్ట్గా 600+ క్వశ్చన్స్ ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు, అది ఖచ్చితంగా మీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది. టోటల్ 88 టెస్ట్ రాయబోతున్నారు, ఇంక్లూడింగ్ 59 డైలీ టెస్ట్ అండ్ సెక్షనల్ అండ్ గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్నాయి. మీరు ఏదైతే రాస్తారో ఆ కాపీ అనేది మీకు 3 వర్కింగ్ డేస్లో ఎవాల్యుయేషన్ చేసి ఇవ్వబడుతుంది. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కాపీ కూడా ఈ టెస్ట్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఒబెరాయ్ సార్ ఆధ్వర్యంలో ఒక ఎస్ఏ అండ్ ఎథిక్స్ మాడ్యూల్ ఉంది. సార్ కాంప్రహెన్సివ్ గా ఎస్ఏని ఎలా కవర్ చేయాలనేది చాలా డీటెయిల్గా 30+ అవర్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎస్ఏలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ సెషన్ అనేది డెఫినెట్ గా మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. అంతేకాదు మేము డేటా ఇంటర్ప్రిటేషన్ మాడ్యూల్ పేపర్ కి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ ఆఫ్ క్లాసెస్ అనేవి డైలీ 6 PM కి యూట్యూబ్ లో లైవ్ ఇస్తున్నాం. సో డూ వాచ్. దాంతోపాటు తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పేపర్ 6 కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ కంపైలేషన్ అనేది ఇప్పుడు వికాస్ బుక్ స్టోర్తో పాటు అన్ని మేజర్ బుక్ స్టోర్స్లో దొరుకుతుంది. సో ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే అక్కడ ట్రై చేయొచ్చు. అండ్ ఒకవేళ మీకు డోర్ డెలివరీ కావాలి అనుకుంటే కనుక వీ ప్రొవైడ్ ద డోర్ డెలివరీ సర్వీస్ ఆల్సో, బట్ డెలివరీ ఛార్జ్ కొంచెం మీరు బేర్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్, రైట్? నౌ ఇప్పుడు అసలు ఈ టాపిక్ ఏంటి అని చూస్తే కనుక వరల్డ్ ఎలిఫెంట్ డే అనేది ఎవ్రీ ఇయర్ 12 ఆగస్ట్ సెలబ్రేట్ చేస్తున్నాం. మరి ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం, ఎవరు స్టార్ట్ చేశారని తెలుసుకునే ముందు ఇయర్ థీమ్ ఏంటనే తెలుసుకుందాం, రైట్? సో ఇయర్ థీమ్ చూస్తే కనుక పెర్సోనిఫైంగ్ ప్రీ హిస్టారిక్ బ్యూటీ, థియోలాజికల్ రిలెవెన్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంపార్టెన్స్, ఇది ఈ ఇయర్ యొక్క థీమ్, రైట్? నౌ హిస్టరీ ఏంటనే తెలుసుకుందాం. మరి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అని అంటే కనుక ఆగస్ట్ 12, 2012 నుంచి స్టార్ చేశాం. 2012 ఆగస్ట్ 12 నుంచి. మరి ఇది ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే కనుక ఎలిఫెంట్ రీఇంట్రొడక్షన్ ఫౌండేషన్ అనేది. సో ఇది థాయిలాండ్ బేస్డ్ ఆర్గనైజేషన్ అనమాట, రీఇంట్రొడక్షన్ ఫౌండేషన్ అనేది. మెయిన్గా మనం చూస్తే ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేశారు. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే ఇద్దరు కెనడా యొక్క ఫిల్మ్ డైరెక్టర్స్ అనమాట, మైకేల్ క్లర్క్స్ అండ్ పి సైమ్స్ అనే ఇద్దరు పర్సన్స్ కలిసి వీళ్ళు స్టార్ట్ చేశారు ఈ కన్సర్వేషన్. మరి ఎందుకు వరల్డ్ ఎలిఫెంట్ డేని ఎందుకు సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు అని అంటే మనందరికీ తెలిసింది ఎలిఫెంట్ అనే దాన్ని పోచింగ్ కొరకు కానీ, హంటింగ్ కానీ, ఐవరీ ట్రేడ్ కానీ, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మనం చాలా సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్గా ఒక డేటా ప్రకారం 70,000+ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అనేవి జస్ట్ ఐవరీ ట్రేడ్ కోసం అని చెప్పి చంపేయడం జరిగింది. సో ఇలాంటి కాంటెక్స్ట్లో మనం దానికి అంటే ఎలిఫెంట్ కన్సర్వేషన్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఈ క్యాంపెయిన్స్ కానీ నిర్వహించాలంటే ఒక పర్టికులర్ డెడికేటెడ్ డే ఉండాలి ఎలిఫెంట్స్ కోసం అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది హిస్టరీ అనమాట. మరి అసలు ఎలిఫెంట్ అనే యానిమల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక మనకి కీ స్టోన్ స్పీసెస్గా ఉంటుంది. కీ స్టోన్ అంటే ఏంటి, జనరల్గా మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పర్టికులర్ ఎంట్రన్స్ అనుకుందాం, ఈ ఎంట్రన్స్కి ఇది కీ స్టోన్ అవుతుంది. అంటే ఈ మొత్తం ఎకోసిస్టమ్ యొక్క బ్యాలెన్స్ అనేది కీ స్టోన్లో ఉంటుంది. ఆర్కిటెక్చర్లో కూడా మనం కీ స్టోన్ అని అంటాం అనమాట. సో సేమ్ వే అనమాట, కీ స్టోన్ అనేది అంత ఇంపార్టెంట్ బేసిస్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ లాగా ఉంటుంది. సో దానికి ఎలిఫెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎలిఫెంట్ అనేది మన నేషనల్ హెరిటేజ్ యానిమల్, ఓకే, వారసత్వ జంతు అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఎలిఫెంట్స్ అనేవి మంచి గ్రేజర్స్ కూడా. సో అవి గ్రేజ్ చేసిన దాంతోపాటు ఆ సీడ్స్ని ఏం చేస్తాయంటే మంచిగా డిస్పర్స్ చేస్తాయి. సో సీడ్ డిస్పర్సల్ అనేది వాటి డంగ్లో కానీ వాటిల్లో వెళ్ళడం వల్ల మనకి సీడ్స్ డిస్పర్స్ అయినప్పుడల్లా మనకి కొత్త రకాల చెట్లు పెంచడంలో కూడా ఎలిఫెంట్స్ ఇండైరెక్ట్గా సహాయం చేస్తున్నాయి. సో ఇలా అలానే కాకుండా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా కూడా ఉంటాయి ఎలిఫెంట్స్ అనేవి.
మోస్ట్ ఇంటెలిజెంట్ గా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. మీకు గుర్తుంటే కనుక మనకి 2-3 ఇయర్స్ బ్యాక్ ఆర్ మోర్ 4 ఇయర్స్ అటు ఇటుగా, సో కేరళలో ఒక ప్రెగ్నెంట్ ఎలిఫెంట్ కి ఒక బాంబ్ పెట్టడం వల్ల ఆ ఎలిఫెంట్ చనిపోవడం, దాని తర్వాత యూపీఎస్సీ అదే ఇయర్ లో ఎలిఫెంట్ జెస్టేషనల్ పీరియడ్ మీద క్వశ్చన్ అడగడం మనం చూసాం. సో ఇలాంటివి ఏంటంటే ఖచ్చితంగా ఫోకస్ ఏరియాస్ గా ఉంటాయి ఎగ్జామినర్స్ కి. సో టైగర్ కానీ ఎలిఫెంట్స్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా వీటి కన్జర్వేషన్ మెజర్స్ అనేది మనం అప్డేట్ గా ఉండాలి, రైట్. దెన్ ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకునేది ఏంటి, ఎలిఫెంట్ పాపులేషన్ ఇన్ ఇండియాలో ఎంత ఉంది అని. సో 2017లో లాస్ట్ సెన్సస్ 2017లో జరిగింది. సో ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి జరగాలి, కానీ COVID-19 వాటి వల్ల డిలే అయింది. సో దాని ప్రకారం ఎంత ఆల్మోస్ట్గా మనకి 25,000+ ఎలిఫెంట్స్ ఉన్నాయి అనేది ఒక పాపులేషన్ ఎస్టిమేట్ అనమాట. సో క్లియర్గా కాదని 25,000 అరౌండ్ పాపులేషన్ ఉంది అని. మరి ఏ స్టేట్స్లో ఉంది అని అంటే ఫస్ట్ కర్ణాటక, దెన్ సెకండ్ అస్సాం, దెన్ థర్డ్ కేరళ. సో ఈ 3 స్టేట్స్లో మనకి ఎక్కువ ఎలిఫెంట్ పాపులేషన్ అనేది ఉంది. దాంతోపాటు మొత్తం వరల్డ్ పాపులేషన్లో 60% ఆఫ్ ద ఎలిఫెంట్ పాపులేషన్ అనేది ఇండియాలోనే ఉండటం చాలా విశేషం. ఇప్పుడు కన్జర్వేషన్ స్టేటస్ ఏంటనేది తెలుసుకుందాం. మరి IUCN స్టేటస్ ఆఫ్ మొత్తం మనకి ఎలిఫెంట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే 2 రకాలు, ఒకటి ఆఫ్రికన్ ఎలిఫెంట్, ఇంకోటి ఏషియన్ ఎలిఫెంట్ అనమాట. మరి ఆఫ్రికన్ ఎలిఫెంట్ అనేది మనకి జనరల్గా ఫారెస్ట్లో ఉండేదేమో, క్రిటికల్లీ ఎండేంజర్డ్లో ఉంది, సవన్నాలో ఉండేదేమో, అంటే సవన్నా అంటే ఏంటి గ్రాస్లెండ్స్, దాంట్లో ఉండేది ఎండేంజర్డ్గా ఉంటుంది. ఇండియాలో ఉండే ఏషియన్ ఎలిఫెంట్ కూడా ఎండేంజర్డ్ కేటగిరీలోనే ఉంది. దాంతోపాటు సైట్స్, మనకు తెలిసిందే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్. మరి దీంట్లో ఆఫ్రికన్ ఎలిఫెంట్ అనేదేమో అపెండిక్స్ 2లో, ఏషియన్ ఎలిఫెంట్ అనేదేమో అపెండిక్స్ 1లో ఉంది, రైట్. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. దాంతోపాటు CMS అనేది ఉంది, కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్ ఉంది కదా. సో దీంట్లో కూడా మనకి ఆఫ్రికన్ ఎలిఫెంట్ అనేది అపెండిక్స్ 2లో ఉంది, ఏషియన్ ఎలిఫెంట్ అనేది అపెండిక్స్ 1లో ఉంది. సో ఇవి తెలుసుకోవాలి, రైట్. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇది షెడ్యూల్ 1 స్పీసీస్ అనమాట. దీంట్లో ట్రేడ్ ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయరు అంటిల్ అన్లెస్ సమ్ ఎక్సెప్షనల్ కేసెస్ తప్పించి. సో ఇక్కడ మనం చూస్తే కనుక సైట్స్ నేమో మనం వాషింగ్టన్ కన్వెన్షన్ అని అంటాం, CMS అనే దాన్ని బాన్ కన్వెన్షన్ అని అంటాం. సో ఈ క్లియర్గా ఇవి తెలుసుకోవాలి. నౌ సో అసలు ఫస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ అనేది ఇండియాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే 2003లో మనకి సింఫన్ అనేది ఫస్ట్ ఎలిఫెంట్ సింఫన్ అనేది ఫస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్గా రికార్డ్ అయింది. ఇది ఏ స్టేట్లో ఉంది అని అంటే నాగాలాండ్. తర్వాత మనకి పెరియార్లో, కేరళలో కానీ, దిండెలీ అనేది ఉత్తరాఖండ్లో కానీ, మయూర్ బంచ్ ఒడిస్సా ఇట్లాంటివన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఆస్ ఆన్ డేట్ ఎన్ని ఉన్నాయంటే 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. రీసెంట్ 33rd ఎడిషన్ ఆఫ్ ఎలిఫెంట్ రిజర్వ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం అనేది మీకు తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఎలిఫెంట్ పాపులేషన్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంది అని అంటే మనకి వెస్ట్రన్ ఘాట్స్ కానీ, నార్త్ ఈస్టర్న్ ఇండియా కానీ, ఈస్టర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియా, వీటిలన్నింటిలో కూడా మనకి సిగ్నిఫికెంట్ ఎలిఫెంట్ పాపులేషన్ అనేది ఉంది, రైట్. సో ఇది దెన్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది ఏంటి, ఒక సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. 1992లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఎందుకు అని అంటే 1973లో మీకు గుర్తుంటే కనుక ప్రాజెక్ట్ టైగర్ అనేది మన నేషనల్ యానిమల్ కాబట్టి కన్జర్వేషన్ కోసం లాంచ్ చేసిన కాంటెక్స్ట్లోనే నేషనల్ హెరిటేజ్ యానిమల్గా ఎలిఫెంట్ని రికగ్నైజ్ చేసాం కాబట్టి దాని కన్జర్వేషన్ మెషర్స్ ఆన్ ద లైన్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. దేనికోసం, ఎన్వైరన్మెంట్తో పాటు మనం ఎలిఫెంట్ కన్జర్వేషన్ అనేది కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని హైలైట్ చేస్తూనే ఈ ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, 2023లోనే మనకి ప్రాజెక్ట్ టైగర్ అండ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని కలుపుతూ ఫ్రమ్ April 1st, ఓకే ఆల్మోస్ట్గా ప్రిసైజ్గా చెప్పాలంటే ఈ రెండింటిని కలుపుతూ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అనేవాళ్ళు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 2 క్లబ్ చేయడం కూడా జరిగింది. ఇది 2023 April నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, రైట్. దెన్ మనకి ప్లాన్ బి అనేది ఏంటో తెలియాలి. ఈ ప్లాన్ బి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇండియన్ రైల్వేస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇండియన్ రైల్వేస్ విత్ KYC అనమాట, ఎవరి సహాయంతో అంటే
ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి, మనకి ఎలిఫెంట్స్ అనేవి రైల్వే కారిడార్స్ కానీ అంటే ఎస్పెషల్లీ రైల్వే ట్రాక్ లైన్స్ ని క్రాస్ చేసేటప్పుడు ఒక్కసారి ట్రైన్ కొలిషన్స్ అవ్వడం వల్ల చాలా ఎలిఫెంట్స్ చనిపోతున్నాయి అనే రీజన్ తో ప్లాన్ బి అనే దాన్ని ఇండియన్ రైల్వేస్ ఇనిషియేట్ చేసింది. సో దానివల్ల ఏంటంటే ట్రాక్ దగ్గర ఒక డిటెక్షన్ సిస్టమ్ లాంటిది పెడతారు. ఎప్పుడైతే ఎలిఫెంట్స్ అటువైపు మూవ్ అవుతున్నాయో ఆ సౌండ్స్ కి కానీ వాటికి ఆ డివైసెస్ యాక్టివేట్ అయ్యి బీ బజింగ్ సౌండ్ అంటే మనకి హనీ బీస్ బజింగ్ సౌండ్ వస్తుంటుంది కదా, ఆ బజింగ్ సౌండ్ అనేది ఎలిఫెంట్స్ ని ఇరిటేట్ చేస్తుంది అనమాట. సో ఆ సౌండ్ వినగానే అవి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. సో అలా మనం ట్రైన్ కొలిజన్ అవ్వకుండా ఎలిఫెంట్స్ ని కాపాడటానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఈ ప్లాన్ బి అనమాట. ఎందుకంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కానీ యానిమల్ కాన్ఫ్లిక్ట్ విషయంలో లేకపోతే వైల్డ్ ఎలిఫెంట్స్ డెత్ మనం చూస్తే కనుక ఎక్కువగా ఈ ట్రైన్ కొలిజన్స్ ఒకటి హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ లో కానీ జరుగుతున్నాయి. సో మనం అంతకు మించి ఆలోచిస్తే ఎలిఫెంట్స్ అనేవి క్యాప్టివిటీలో మనం గుళ్ళలో కానీ లేకపోతే రిలీజియస్ సిగ్నిఫికెన్స్ కూడా ఉండటం వల్ల చాలా ఎలిఫెంట్స్ ని క్యాప్టివ్ గా ఉంచుతారు. వాటిని ప్రాపర్ గా ట్రీట్ చేయకపోవడం వల్ల వాటికి ప్రాపర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల కూడా చాలా ఎలిఫెంట్స్ అనేవి చనిపోతున్నాయి. వీటన్నిటికీ కూడా ఇది ఒక సొల్యూషన్ గా చెప్పవచ్చు. దెన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఏంటి అని అంటే కనుక మనకి సైట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు సైట్స్ అనేది 1997లో మైక్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చింది, మానిటరింగ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనే ఇనిషియేటివ్, మైక్ ప్రోగ్రామ్ అనేది. సో దీంట్లో ఏంటంటే ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ జరగకుండా వాటిని కన్జర్వేషన్ ఎలా చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సైట్స్ అనే కన్వెన్షన్ 1997లో తీసుకొచ్చింది. మరి మన ఇండియాలో మైక్ సైట్స్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలి. దాంట్లో మనం చూస్తే కనుక 10 సైట్స్ ఉన్నాయి. ఆ 10 సైట్స్ ఏంటనేది ఇక్కడ లిస్టింగ్ ఇచ్చాను నేను. చిరంగ్ రేపో ఎలిఫెంట్ రిజర్వ్ అనేది, దాంతోపాటు దిహంగ్ పట్కాయ్ అనేది అస్సాం, దిహంగ్ అనగానే మాకు అస్సాం అని అర్థమవుతుంది. డియోమలి అనేది ఎలిఫెంట్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్, గారో అనగానే మేఘాలయ, ఈస్టర్న్ డోర్స్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది, మయూర్భంజ్ ఒడిస్సాలో ఉంది, శివాలిక్ ఉత్తరాఖండ్, మైసూర్ కర్ణాటక, నీలగిరి తమిళనాడు, దాంతోపాటు వైనాడ్, సో రీసెంట్ ల్యాండ్ స్లైడ్స్ వచ్చిన ఏరియా, సో కేరళ. ఇవన్నీ కూడా 10 మైక్ సైట్స్ ఇన్ ఇండియా. ఇలాంటి వాటి మీద కూడా రేపు ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడగటం అనేది మనకి కొత్తగా ఏం అనిపించదు, రైట్. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్. సో వీటిల్లో ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ ఏషియన్ ఎలిఫెంట్ ఇన్ ఇండియా, ఎనలైజ్ ద ఛాలెంజెస్. సో ఇక్కడ చూస్తే కనుక ఆబ్జెక్టివ్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు మనం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ని ఎలా కన్జర్వ్ చేస్తున్నాము అనేది హైలైట్ చేస్తూనే ఛాలెంజెస్ ఏంటి, సో మనకి మెయిన్ ఛాలెంజెస్ ఏంటి అనేది రాస్తూ దాంతోపాటు సజెస్ట్ సమ్ మెషర్స్, ఇది థర్డ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ అనమాట. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది ఇంట్రొడక్షన్లో 1992 MOEF ఇనిషియేటివ్ అండ్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అని చెప్తూనే దాంట్లో మనం మెయిన్గా ఆబ్జెక్టివ్స్ ఏంటి, హంటింగ్ కానీ పోచింగ్ కానీ లేకపోతే ఐవరీ ట్రేడ్ లేకపోతే మిస్ట్రీట్మెంట్ అనేవి జరగకుండా ఎలిఫెంట్స్ ని ప్రాపర్ కన్సర్వేషన్ కోసం స్టార్ట్ చేసామని చెప్తూనే మనం ఛాలెంజెస్ ఏంటి అనేది హైలైట్ చేయాలి. ఛాలెంజెస్ ఏంటి, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కానీ లేకపోతే ఐవరీ ట్రేడ్ కోసం పోచింగ్ కానీ ఇలాంటివన్నీ, ఓకే, ఇల్లీగల్ హంటింగ్ ఇలాంటివన్నీ మెన్షన్ చేస్తూ ఎటువంటి మెషర్స్ తీసుకున్నాం, మైక్ ఇనిషియేటివ్ కానీ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కానీ ప్లాన్ బి ఇట్లాంటివన్నీ హైలైట్ చేస్తే ఆన్సర్ కంప్లీట్ అవుతుంది, రైట్. దెన్ మనం ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఈరోజు మనం ఏం డిస్కస్ చేసాం అని క్విక్గా సమ్మరైజ్ చేస్తే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది డిస్కస్ చేసాం, వరల్డ్ ఎలిఫెంట్ డే 2024 కాంటెక్స్లో ఎలిఫెంట్ యొక్క విశిష్టత ఏంటి, దాంతోపాటు ఎవరు లాంచ్ చేశారు ఈ పర్టికులర్ డే, ఎప్పటి నుంచి ఇయర్ థీమ్ ఏంటనేది తెలుసుకున్నాం, ఎలిఫెంట్ రిలేటెడ్ కన్జర్వేషన్ మెషర్స్ ఏంటి, IUCN స్టేటస్ ఏంటనేది తెలుసుకున్నాం, ఇండియన్ గవర్నమెంట్ యొక్క ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఫస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ ఏంటి, టోటల్ ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయని తెలుసుకున్నాం, అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్ including mains and prelims. So this is all for today. If you like the video and found informative, let us know in the comment section. Thanks for joining us. Stay tuned.